హలో ఎవ్రీవన్, హలో, హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సూపర్, గుడ్. ఓకే, ఒక్కటే లైఫ్ నిజంగా అంటే అందరూ ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటారు, ఒక్కటే లైఫ్, అసలు ఏదో ఒకటి చెయ్యాలి లైఫ్ లో మనం అనుకున్నది. ఇలా దానికి అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి వాళ్ళు అనుకునే సందర్భంలో ఆ రిజిస్టర్ అయిన టైటిల్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో యా, మంచి టైటిల్ నిజంగా. సో డైరెక్టర్ గారిని అడుగుదాం, ఆ టైటిల్ ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు అని. కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఆ టైటిల్ పెట్టడం జరిగింది. మేము టీం అంతా వర్క్ చేసి, ప్రొడ్యూసర్ గారు, మేము టీం అంతా వర్క్ చేసి ఆ కాన్సెప్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత దీనికి ఒకటే లైఫ్ అని పెడితే బాగుంటుంది అని చెప్పేసి పెట్టాం. ఓకే, క్యారెక్టర్ త్రూ కాదు, కాన్సెప్ట్ త్రూ. కాన్సెప్ట్ త్రూ. ఓకే, సో మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఒక్కటే లైఫ్ ఉంది, ఈ ఒక్కటే లైఫ్ లో ఏదో ఒకటి చెయ్యాలి అని? ఇదే కదా, సినిమానే లైఫ్ కదా, సినిమానే అచీవ్ అయిపోయింది. అంటే సినిమానే లైఫ్, లైఫ్ స్టార్ట్ అయింది ఇప్పుడు, తర్వాత ఇంకో లైఫ్, తర్వాత ఇంకో లైఫ్. ఓకే, ఫైన్. సో కమింగ్ టు యూ రిషి గారు, సో ఈ మూవీలో మీరు కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది మూవీలో? యాక్చువల్లీ నాకు నా యాక్చువల్ క్యారెక్టర్ కి క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ టు మీ, అంటే ఇట్ వాస్ వెరీ హంబుల్ అండ్ డీసెంట్ కామ్ క్యారెక్టర్, బయట ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్, అండ్ సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ టు మీ. ఓకే, దట్స్ హౌ ఇట్ ఇస్. అదా అంటే మనం కాని క్యారెక్టర్ లో కంప్లీట్ గా ఒక ట్రాన్స్ లోకి వెళ్లి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయాలంటే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ది ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఇన్ తెలుగు. నేను ముందు చేసింది కన్నడ, తమిళ్ చేశానండి. ఓకే, సో ఓన్ లాంగ్వేజ్ లో, మదర్ టంగ్ లో అంటే ఇట్ వాస్ మోర్ ఛాలెంజింగ్ టు మీ. ఐ షుడ్ బి కేర్ఫుల్ అండ్ డు ఇట్. నైస్, సార్ ని బాగా సతాయించాను. నేను సతాయించాను సార్, చాలా పేషెన్స్ బాగా, హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్, హీ వాజ్ జస్ట్ లైక్ ఎ బ్రదర్, చాలా బాగా ట్యూట్ చేసి నన్ను, హీ వాజ్ ఎ మెంటర్ టు మీ. ఓకే, అసలు ఏంటండి ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? వెరీ కామ్ క్యారెక్టర్ అండి. అంటే ఒక ఫోర్ ఫ్రెండ్స్ ఉంటారు, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్, అండ్ ఇట్ వాజ్ లైక్ ఒక క్యారెక్టర్ వచ్చేసి కొంచెం హీరో గారు జితిన్ రమేష్ గారు వచ్చేసి కొంచెం రెబల్ క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ వేణు గారు కొంచెం ఫన్నీ క్యారెక్టర్, ఇంకొక అతను న్యూట్రల్. సో ఐఎమ్ ద సేమ్ కామ్ క్యారెక్టర్ అనమాట. ఒక ఫైట్ జరగబోతుంటే కూడా ఐఎమ్ ద వన్ హూస్ గోయింగ్ టు సే నో. ఓకే, అంటే దేని లోపలికి ఐ డోంట్ జంప్ ఇన్, ఆ టైప్ క్యారెక్టర్ అండి. ఓకే, కమింగ్ టు యూ దిశ, సో హాయ్, హౌ ఇస్ తెలుగు ఇండస్ట్రీ? చాలా బాగా వచ్చింది మా ఒకటే లైఫ్ మూవీ కూడా. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ రోల్లో, యాజ్ ఐ సెడ్ లాస్ట్ టైం, ఐ మీన్ ద అ గర్ల్ హూ ఇస్ ఫ్రమ్ అ రిచ్ ఫ్యామిలీ, కంప్లీట్లీ అ ట్రెడిషనల్, హూ ఎస్కేప్స్ ఫ్రమ్ విత్ అ గై అండ్ ఎంటర్స్ ఇన్ టు వన్ గ్రూప్. సో ఆ లైఫ్ జర్నీ ఎక్కడికి వెళ్తుంది అన్నదే క్వశ్చన్ మార్క్. సో మూవీ చూస్తే తెలుస్తుంది ఏమవుతుంది ఇందులో, అంటే లైక్ అందరికి కూడా ఒకటే లైఫ్, సో ఈ అమ్మాయికి కూడా ఒకటే లైఫ్, ఆ ఒకటే లైఫ్ లో ఏమేమి అవుతుంది అని తెలియదు. సో మూవీ చూస్తే తెలుస్తుంది. ఓకే, సో మీ పర్సనల్ లైఫ్ లో ఒకటే లైఫ్ మూమెంట్ ఏంటి, అంటే ఒకటే లైఫ్ నేను ఇది చెయ్యాలి అన్న మూమెంట్ ఏంటి? నో, నథింగ్ లైక్ దట్. నో, మేబీ విత్ ఎడ్యుకేషన్ వైజ్ ఐ హావ్ టు కంప్లీట్ ఇట్, మై గ్రాడ్యుయేషన్ ఐ హావ్ టు కంప్లీట్ ఇట్, ఐ హావ్ టు డూ ఇట్. సో దట్ వాజ్ మై లైక్ అంబిషన్, మై మామ్స్ డ్రీమ్. So I wanted to complete my education. So she forced me and pushed me most of the time. So okay, that's it. Apart from that, I have never bothered about like, oh, this is only one mile, one life, nothing. Okay. I love the journey. Whatever ups and downs, I just love the journey. Nice. సో ఈ మూవీలోకి మీరు ఎంటర్ అయిన ప్రాసెస్, అంటే మీకు ఫస్ట్ కాల్ ఎలా వచ్చింది అండ్ దెన్ నెక్స్ట్ ఆడిషన్, ఈ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? బెంగళూరులో ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఎవరో చెప్పారు ఇలా ఆడిషన్ జరుగుతుంది బెంగళూరులో, యూ హ్యావ్ టు కమ్ అండ్ గో ఫర్ ద ఆడిషన్. రామ్నారాయణ్ సార్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ వర్ దేర్ ఇన్ ద బెంగళూరు. సో దే కేమ్ అండ్ దే గేవ్ మీ అన్ ఆడిషన్ అండ్ ఐ వాజ్ ఓకే. అండ్ అగైన్ దే ఆస్క్ మీ లైక్, దే కెప్ట్ మీ ఇన్ ద పెండింగ్ for 3-4 days, because even Venkat sir has to take a part of it na. So tarvata Venkat sir chusi okay chesaru and next day they asked me to fly for Hyderabad. It was like luck by chance.
ఎస్. సో మళ్ళీ సరి డైరెక్టర్ గారి దగ్గరకు వచ్చేస్తే, సో ఈ స్క్రిప్ట్ మీరు అనుకుని ఫస్ట్ అంటే ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి మీకు ఆ సపోర్ట్ అన్నది లభించింది, హీరో గారి దగ్గర నుంచా, అంటే ఫస్ట్ ఎవరు ఓకే చేయడం జరిగింది, ప్రొడ్యూసర్ గారా హీరో గారు? స్క్రిప్ట్ అనుకున్నాము, స్క్రిప్ట్ అనుకున్న తర్వాత నాకు ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ నుంచి పరిచయం, నేను అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ చేసినప్పటి నుంచి నాకు పరిచయం. ఆ పరిచయం వల్ల నేను అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారి దగ్గర డైరెక్ట్ వెళ్ళాను. వెళ్తే ఆయన ఆల్రెడీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడే ఆయనకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది, చేద్దాం అనుకున్నారు. అట్లా నేను స్క్రిప్ట్ తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఓకే యాక్సెప్ట్ చేసేసి ఫాస్ట్గానే మూవీ స్టార్ట్ చేసేసాను. అన్యసో హీరో. దాని తర్వాత ఇంకోటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కాకుండా ఏదో కొత్త వాళ్ళతో పెట్టి చేద్దామని అనుకుండా ఒక సూపర్ గుడ్ ఫిలిమ్స్ హీరోని తీసుకొచ్చి అన్నీ బాగా నాకు ప్రొడ్యూసర్ గారే సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ గారితో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. ఓకే. సో అంటే మీరు ఫస్ట్ ఒక కథ అని అనుకుని ఉంటారు, దానికి తగ్గట్టు ఒక హీరో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకుని ఉంటారు కదా, అంటే మీకు తర్వాత తెలిసినప్పుడు ఇలా ఆర్బి చౌదరి గారి అబ్బాయి హీరో అని తెలిసినప్పుడు దానికి తగ్గట్టు ఇంకేమన్నా ఎలిమెంట్స్ యాడ్ చేయడం, ఇంకొంచెం బాగా ప్రజెంట్ చేస్తే బాగుంటుందని అలా ఏమన్నా చేయడం జరిగిందా? ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. ఆ చౌదరి గారి అబ్బాయి వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టు, వాళ్ళ సినిమాస్కి తగ్గట్టు, అంటే వాళ్ళంత వరకు మనం వెళ్ళకపోయినా కనీసం మనం వాళ్ళ అబ్బాయి మనకు డేట్స్ ఇచ్చాడంటే కనీసం దాంట్లో విషయం ఉంది అని అనుకుంటేనే డేట్స్ ఇస్తారు కదా, దానికి తగ్గట్టు కూడా మనం డిజైన్ చేసాం. మెయిన్ దానికంటే కూడా మెయిన్ కథలో ఏం అవసరం, కథకి ఎంత అవసరం దాన్ని బట్టి డిజైన్ చేసుకొని స్క్రిప్ట్ వర్క్ టీం వర్క్ చేసుకొని ముందుకెళ్ళాం. ఓకే. సో హీరో గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది మూవీలో? హీరో నార్మల్గా రఫ్ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్తో థ్రూఅవుట్ సినిమా అంతా రఫ్గా ఉండి లాస్ట్కి అసలు లైఫ్ అంటే ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే క్యారెక్టర్ అవుతుంది. లైఫ్ను ఎలా ఎదుర్కోవాలి, ఎంత అంటే ఒకదానికే ఎడిక్ట్ అయిపోకుండా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎట్లా ఎదుర్కోవాలి, అంటే దాంట్లో లైక్ ఒక డైలాగ్ కూడా ఉంది, సెకండ్ సెకండ్కి మారిపోయే టైం లాంటి లైఫ్, ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయాలి. లైఫ్ అనేది మారిపోతూనే ఉంటుంది, టైం ఎలా పరిగెడుతుందో అలా మారిపోతుంటుంది, కానీ దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా మన వైపు మలుచుకోవాలి అనేది హీరో త్రూ చెప్తాం. మంచి కాన్సెప్ట్, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంజాయ్ చేసే క్యారెక్టర్ హీరోది, సినిమా కూడా అంతే ఉంటుంది. ఓకే. అలానే ఇంకొక డైలాగ్ కూడా ఉంది కదా, రిస్క్ కి సంబంధించి, అంటే రిస్క్ తీసుకుంటేనే, అదే రిస్క్ ని ఫేస్ చేయి లేదా అప్పుడే నీ లైఫ్ ఎండ్ కాకపోతుంది అని, సెకండ్ సెకండ్ కి మారిపోయే టైం లాంటిది లైఫ్, ప్రతి సెకండ్ ని ఎంజాయ్ చేయి. అండ్ సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అంటే ఆ షూట్ ఎక్స్పీరియన్స్ దగ్గరకు ఒకసారి వస్తే రిషి గారు, సో మీరు హీరో గారి బ్యాచ్ లో ఎక్కువ సీన్స్ ఉంటాయి కదా, అంటే హీరో గారి కాంబినేషన్ తో, సో ఆయనతో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? బేసిక్గా స్టార్టింగ్ లో నాకు ఆర్వి చౌదరి గారి అబ్బాయి అంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆయన సినిమాలు చూస్తూ ఉన్నారు, మేకింగ్ చూస్తూ ఉన్నారు, హీఈస్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, ఫ్రమ్ చైల్డ్హుడ్ ఈజ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. సో ఆ నర్వస్నెస్ ఉండేది, ఆయన ఎలా బిహేవ్ చేస్తారు, ఆయన ఎలా కలుస్తారు అని చెప్పేసి. బట్ హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ డౌన్ టు అర్త్, అందరితో కలిసిపోయారు బాగా, అంటే ఇట్ వాజ్ వెరీ ఈజీ టు మీ ఫర్ యాక్టింగ్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కట్ చెప్పాక కూడా ఒక 10 seconds or 15 seconds దే యూస్ టు గో ఆన్. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నాకే అర్థం కాదు, వీళ్ళు ఇప్పుడు రియల్ క్యారెక్టర్లో ఉన్నారా రీల్ క్యారెక్టర్లో ఉన్నారా అని అర్థం చేసుకునే ప్రాసెస్లో ఐ గాట్ మోర్ ఇన్వాల్వ్. మేము సెట్లో ఉండి మా వర్క్ మేము ఉంటే వీళ్ళంతా టీం ఒక చోట కూర్చొని గ్రూప్ ఫామ్ అయి కూర్చుంటారు కాబట్టి వాళ్ళంతా అదే క్యారెక్టర్స్లో ఉండిపోయారు. ఓకే. ఫ్రెండ్స్ అంతా మేము మా యాక్చువల్ పేర్లు కూడా మర్చిపోయేంత ఇన్వాల్వ్ అయిపోయాము. సో యూఆర్ వెరీ హ్యాపీ, ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ. అండి మాకు షూట్ అయ్యేటప్పుడు వి డిడ్ నాట్ ఈవెన్ నో ద పెయిన్, వి జస్ట్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఒక ఇన్సిడెంట్, వీ వర్ లైక్ 15 floors బిల్డింగ్ ఉంది, ఇట్స్ ఎ సూసైడ్ సీన్ అనమాట. ఐ విల్ బి జంపింగ్ ఫ్రమ్ దేర్, ఐ విల్ బి ట్రయింగ్ టు జంప్ ఫ్రమ్ దేర్. సో నన్ను ఆల్మోస్ట్ ఎడ్జ్కి నించోబెట్టారు. యూ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఐ విల్ బి ఫేసింగ్. అండ్ నాకంటే ఎక్కువ నా స్వెట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు, వెనకాల డైరెక్టర్ గారికి స్వెట్ కారుతూనే ఉంది. So that's how it was. And Jitin Ramesh garu kinna nunchi crane lo pike vachi he'll be saving me. So he was having a great bravery, a good job it was. Okay. And ropes lekunda malli bike lekunda without rope asalu chaala untundi nijanga andulonu kontha mandiki oka kind of phobia untundi ante heights phobia ala kuda kontha mandiki untundi inka alanti vallaki inka ekku tension untundi. అంటే జనరల్ ఒక 2-3 floors చూస్తేనే కళ్ళు తిరుగుతూ ఉంటాయి, బట్ థ్యాంక్ గాడ్ మీకు అలాంటి ఫోబియా లేనందువల్ల కొంచెం ధైర్యంగా నిలబడ్డారు. అంటే నేను కిందకి చూడలేదండి, గాల్లోకే చూస్తున్నాను. ఎందుకు చూసి మళ్ళీ భయపడ్డావు? చెప్పాను ఫస్ట్ ట్రైనర్ ఫస్ట్ అంత అసిస్టెంట్ డైరెక్టర్తో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి
కిందికి చూడకూడదు అని అంత ట్రైన్ చేసి పంపించాం. ఓకే, సో ముందే మెంటల్ గా బాగా ప్రిపేర్ చేసి బాగా ప్రిపేర్ చేశారు, స్వెట్ కూడా కార్చారు. అండ్ ఎస్, సో దిశా గారు, సో మీతో పాటు ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు కదా ఈ మూవీలో, శృతి యుగల్ గారు. సో ఏం మీకేమన్నా కాంబినేషన్ ఇద్దరికి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్? ఎంటైర్ మూవీ ఇఫ్ వి సీ లైక్ ఫర్ ద దే హావ్ డైరెక్టర్ హస్ గివెన్ అస్ ఎ ఈక్వల్ రైట్స్. దెర్ ఇస్ నో లైక్ షీ హాస్ గాట్ ద హై పిచ్ ఆర్ లో పిచ్, నెవర్. హీ హస్ గివెన్ ఎవ్రీ వన్ ద ఈక్వలిటీ. So, experience means like the entire film, like the industry is new for me, technique is new. Here the technical thing is different when I compare to Kannada industry. So, everything is new to me. But they have involved me as a family, friendly, and they have treated me like that. Mm-hmm. Venu sir is very experienced comedian here. So, yeah. He used to make a lot of joke at the set. If I am so silent, mm-hmm. he'll make some nonsense there. Mm-hmm. So, he'll make us to laugh. So, all this has been involved in the... in the set. So there was no confusions and all. And even as you asked with the heroine, one more mm-hmm. heroine. Actually, in Kannada, we used to fight a lot sometimes mm-hmm. for the costumes, everything. Mm-hmm. But here, I never have a fought with her. Okay. Not even single day. Mm-hmm. She used to be in her way, I used to be in my way. Mm-hmm. So there was no disturbance and mm-hmm. all. We were very friendly. వేణు కామెడీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ కామెడియన్. త్రోట్ మూవీ ఆయన కామెడీతో బాగా ఎంటర్టైన్ చేస్తాడు. అండ్ ఈ లొకేషన్స్ అంతా ఎక్కడ షూట్ చేయడం జరిగిందండి మూవీకి? హైదరాబాద్, కొంత చెన్నై, కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. టూ లొకేషన్స్ మొత్తం. అండ్ ఎన్ని డేస్లో అయిపోయిందండి షూట్? 40 డేస్ అవుతుంది. 40 డేస్. సో మీకు ఈ మూవీ మొత్తంలో అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క చాలా కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, ప్రతి సీన్కి కొంచెం మారుతూ ఉంటారు. అంటే అఫ్ కోర్స్ లీడ్ యాక్టర్స్ది పక్కన పెడుతూ ఉంటాయి. సో అలాగా ఆ కాంబినేషన్ ఆఫ్ సీన్స్ మీరు షూట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన యాక్టర్ ఎవరు? నా టీంలో ఒక్కరని చెప్పలేను నేను. అందరూ మంచి యాక్టర్స్, అందరూ మంచి ఇంప్రెస్ చేశారు. రమేష్, హీరో రమేష్ కానీ, దిశ, వీళ్ళిద్దరు నాకు ఒక సీన్ ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగా నాకు బాగా నచ్చింది. అంటే ఎంత ఫీల్ రావాలనుకున్న అంత ఫీల్ వచ్చింది. మాక్సిమం అన్ని సీన్లు కూడా 100% బికాజ్ ఐ యామ్ హియర్. అరే, యు వుడ్ హావ్ టు శృతి. ఓకే, శృతి గారు ఉంటే ఆవిడ పేరు చెప్పేవాళ్ళంట. లేదు, అంటే వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ లో ఉందని చెప్పాను కదా సీన్. అంటే అన్ని సీన్లు నాకు నచ్చాయి, అన్ని సీన్లు నేను నచ్చేంత వరకు తీసుకున్నా. మా ప్రొడ్యూసర్ గారు లేట్ చేసినా కూడా, లేట్ అవుతుంది అన్నా కూడా నేను ఎంత టైం స్పెండ్ చేయాలో అంత టైం స్పెండ్ చేసి తీసుకున్నాను. అంత బాగుంది, యాక్టర్స్ కూడా మంచి పర్ఫార్మర్స్. నేను చెప్పడం కాదు, మీరు సినిమా చూసిన తర్వాత కూడా, మీరు పిక్చర్ చూసిన తర్వాత కూడా ప్రతి యాక్టర్ మంచి పర్ఫార్మర్ అని చెప్పి చెప్తారు. మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మ్యూజిక్ వచ్చి అమరీష్, జయచిత్ర గారు అబ్బాయి, మొట్టశివ కట్టశివ అని చెప్పేసి సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళదే, తమిళ్లో దాని మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. లారెన్స్ హీరో, అక్కడ మంచి హిట్ మూవీ, మనకు సూపర్ గుడ్ ఫిల్మ్స్ నుంచి త్రూ మనకు వచ్చింది ఆయన. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మనం పెట్టుకోవడం జరిగింది. మంచి మ్యూజిషియన్, మ్యూజిషియనే కాకుండా లిరిక్లో కూడా ఆయన బాగా, అంటే 1-4 సార్లు చెకప్ చేసుకొని తెలుగు రాకున్నా తమిళ అతను మళ్ళీ మాకు కాల్ చేసి, సార్ ఇది లిరిక్ ఓకేనా, ఇది లిరిక్ ఓకేనా అని చెప్పేసి అన్ని సెట్ చేసుకొని ఆయన సింగర్స్ తో, సుచిత్ర, వీళ్ళంతా మంచి సింగర్స్ సెట్ చేసుకొని ఆయన చేశాడు. దాంతోపాటు మాకు ట్యూన్స్ పంపించడం కూడా, నేను ఇక్కడ హైదరాబాదు, ఆయన చెన్నై, నాకు డైలీ ఒక 4-5 ట్యూన్స్ చేయడం, వాట్సాప్లో పెట్టడం, ఇదొకేనా అని అడగడం. మంచి ఎక్కువ కేర్ తీసుకొని, ఆయనకు లైఫ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఇది చేయాలని. మంచి క్వాలిటీ ఉన్న పర్సన్, మ్యూజిక్లో క్వాలిటీ ఇచ్చే పర్సన్ అతను కూడా అమరీష్. మంచి మ్యూజిక్ డైరెక్టర్ నేను చెప్పడం కాదు, సూపర్ గుడ్ వాళ్ళ నుంచి వచ్చారంటే మీకు అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరితో నేను నా పిక్చర్ వెళ్తున్న కొద్ది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళ చాలా ఎనర్జీ ఇచ్చింది ఆ సినిమాకి. సునీల్ కశ్యప్ గారి గురించి చెప్పలేదు, ఇక పూరి జయనాథ్ గారు మూవీస్ చేశారు, చాలా మూవీస్ చేశారు, అతను కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఇచ్చారు. అమరీష్ అయితే ఆ సాంగ్స్కి ఎంత రెస్పాన్స్ వస్తుందంటే, ఎక్కడ చెన్నైలో ఎంత రెస్పాన్స్ వస్తుందో మొట్టశివ కట్టశివకి మన తెలుగులో కూడా అంత రెస్పాన్స్ వస్తుంది. డెఫినెట్గా మీకు సాంగ్స్ మంచి హిట్ అవుతాయి, ఇంకా రిలీజ్ తర్వాత ఇంకా ఎక్కువ మీకు
వినిపిస్తాయి బయట. ఏ మూవీకైనా నువ్వు అదొక సెట్స్ మీదకి వెళ్ళాలన్నా ఆ తర్వాత జర్నీ సాఫీగా సాగాలి అన్న ఒక సపోర్ట్ గా ప్రొడ్యూసర్ అనే వ్యక్తి మూవీకి చాలా ఇంపార్టెంట్. నాకు నాకు ఇంకా దాని గురించి నేను స్ట్రగుల్ పడలేదు 100%. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, నేను స్ట్రగుల్ పడలేదు. ఎక్కడ స్ట్రగుల్ పడ్డాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ ఉన్నప్పుడే స్ట్రగుల్ పడ్డాను. కానీ నేను ఇప్పుడు స్క్రిప్ట్ పట్టుకొని నేను డైరెక్షన్ చేస్తాను అనుకున్నప్పుడు నాకు గాడ్ గిఫ్ట్ ఆయన దొరికారు, రామ్ గారు. దాని తర్వాత ప్రాజెక్ట్ ట్రాక్లోకి రావడానికి కూడా లేట్ అవ్వలేదు. ఆయన నాకు చేసిన హెల్ప్ను అది ఇప్పుడు కాదు, ఇంకా ఫ్యూచర్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను రోజులు కూడా నేను అది మర్చిపోలేని విషయం. నా లైఫ్లో ఒక ఫోటో అయింది, మిగిలిపోయింది. దాంతోపాటు మంచి హీరోని ఇచ్చాడు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని ఇచ్చాడు అమరీష్ నాటి, చిన్నగా మ్యూజిక్ డైరెక్టర్ కాదు. జితన్ రమేష్ సూపర్ గుడ్, చౌదరి గారు అబ్బాయి, సునీల్ కశ్యప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నందమూరి హరి హెరిటర్, రైటర్ ఇస్ మై బ్రదర్ సతీష్ బండూజీ. అతను కూడా మంచి డైలాగ్స్, ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్పాను మీకు, తెలిసిపోయి ఉంటుంది మీకు ఆ డైలాగ్ వినగానే. సినిమా అంతా కూడా ఏ సిచ్యువేషన్కి ఏ డైలాగ్ కావాలనేది కూడా ఆయన, అంటే నా టీమ్, ఎంటైర్ టీమ్, నా కో డైరెక్టర్స్, నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు మంచి, గోపి అని కో డైరెక్టర్, సా సర్వేశ్వరరావు ఇద్దరు కో డైరెక్టర్స్ మంచి సపోర్ట్ చేశారు. ఇంతమందిని మంచి గుడ్ టెక్నీషియన్స్ నాకు నేను తెచ్చుకోవడానికి, ఆయన నాకు ఇవ్వడానికి ఆయనే కారణం అంతే. సో ఆయన మంచి అవుట్పుట్ వచ్చింది, మీరు రేపు థియేటర్లో చూస్తారు, నేను చెప్పడం కాదు మీరు చూసి చెప్తారు. సో అలానే ప్రొడ్యూసర్ గారి గురించి రిషి గారి మాటల్లో కూడా, అంటే హీ వాజ్ మోర్ ప్యాషనెట్ టువర్డ్స్ మూవీ అండ్ ఆయన ప్రతిరోజు సెట్కి వచ్చేవాళ్ళు, ఎవరికి ఏం కావాలన్నా అన్నీ సెట్ చేసేవాళ్ళు. హీ వాజ్ లైక్ అసలు డైరెక్టర్ గారి పెయిన్ మొత్తం తీసేసుకున్నారు ఆయన. యు జస్ట్ ఫోకస్ ఆన్ ద ఫిల్మ్, మీరు మిగతావన్నీ మర్చిపోండి అని చెప్పారు. హీస్ సెట్ ఫ్రీ, అందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా హీ వాజ్ దేర్. అది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హీస్ ప్యాషన్ టువర్డ్స్ మూవీ. ఆయన అంత ప్యాషనేట్గా ఉన్నారు. అండ్ సో దిశ గారు, అలానే మీరు కూడా చెప్పాలి, మీరు ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ హాస్పిటాలిటీ విషయంలో కావచ్చు, ఆ చూసుకునే విషయంలో ప్రొడ్యూసర్ నారాయణ్ గారు ఎలా ఉండేవాళ్ళు? హీ వాజ్ లైక్ క్వైట్ ప్యాషనేట్ అబౌట్ ద సినిమా అండ్ సమ్టైమ్స్ విత్ ద సెట్ అండ్ ఆల్. ఇఫ్ హీ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ సర్టన్ సీన్స్, యూస్ టు సిట్ నెక్స్ట్ టు అ డైరెక్టర్ అండ్ హీ వాజ్ లైక్ ఇఫ్ హీ ఈస్ కన్ఫ్యూజ్డ్ ఆర్ ఇఫ్ హీ ఫీల్స్ దట్ ద పర్ఫార్మెన్స్ వాయిస్ ఇఫ్ హీ ఈస్ నాట్ సో కంఫర్టబుల్ ఈవెన్ ద రీషూట్ హ్యాస్ బీన్ ఆల్సో డన్ because he need that perfection in a film, so he's ready to do whatever he want, just he need the perfection. So he was very good towards a film and also as you said hospitality, he was like ultimate. So there's no, he used to take care like my father. Every morning he used to give me a call like everything is ready now, you had your breakfast, everything. He used to take care like a father only. So superb. And yes, so trailer launch Harish Rao garu chesaru. ఏంటి అసలు ఫస్ట్ మీరు అప్రోచ్ అయ్యి ఆ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత సో హరీష్ రావు గారికి మీకు మధ్య కన్వర్సేషన్ ఎలా ఉండింది, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఏం చెప్పడం జరిగింది? ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత కన్వర్సేషన్ అంటే హరీష్ రావు గారు నాకు ముందు వచ్చాము, ఓకే మా సిండికేట్ కాబట్టి వాళ్ళు వచ్చాము. ఆయన మంచి ట్రైలర్ చూసి బాగా ఫీల్ అయ్యారు, అంటే మా అబ్బాయి ఒక సినిమాకి వెళ్ళి మంచి సినిమా చేస్తున్నాడు, 10 ఇయర్స్ నుంచి ఉన్నాడు, ఏంటి ఎప్పుడు రా సినిమా అనేసి అడిగాడు. సో ఇది తీసుకెళ్ళి చూపించిన తర్వాత ఎంబటే ఓకే చెప్పేసి ప్రొడ్యూసర్ వాళ్ళని తీసుకుని వచ్చేసి లాంచ్ చేసేద్దామని చెప్పేసి ఆయన చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేను కూడా మంచి ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ట్రైలర్ చూసాక ఏదన్నా కాంప్లిమెంట్ లాంటిది ఇవ్వడం జరిగిందో మీకు? డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని చెప్తుంది, అసలు నేను ఏం అడగలేదు. దాంట్లో ఆ డైలాగ్స్, యాక్షన్ పార్ట్స్ చూసిందంగానే వాళ్ళు కంపల్సరీ చూడాలి అనిపించింది అని అంటే వాళ్ళకి పొలిటీషియన్స్ అసలు సినిమా దూరం, అలాంటి వాళ్ళకి చూడాలి అనిపించింది అంటే ఐఎమ్ సక్సెస్ అండి. సో వెంకట్ గారు, ఇది ఈ మూవీ వచ్చేసి లాస్ట్లో ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆడియన్స్కి అని చెప్పారు, సో ఏంటి అది, ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈ ప్రజెంట్ హ్యూమన్ రిలేషన్స్ మీద అని చెప్పి విన్నాను నేను ట్రైలర్లో. మీకు తెలుస్తుంది ప్రెస్ వాళ్ళు కూడా మామూలుగా హ్యూమన్ రిలేషన్షిప్, ఎమోషన్స్ దాని మీద డెఫినెట్గా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అనేది మీరు సినిమాలో చూడాల్సిందే. సూపర్. సో మూవీ గురించి అయితే చాలా విషయాలు తెలుసుకున్నాము, ఎలా ఉండబోతోంది, పర్టికులర్లా లీడ్ రోల్స్, ఒక క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటున్నాయి, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఇంకా ఫైనల్లీ May 3rd మూవీ రిలీజ్ కాబోతోంది. సో ఈ సందర్భంగా యువర్ వర్డ్స్ టు ద ఆడియన్స్ ఏమన్నా? ఆడియన్స్కి ఏం చెప్తున్నాం అంటే మా మూవీ మేము ఎంత కాన్ఫిడెంట్గా తీసాం, కంపల్సరీ సక్సెస్ అవుతుంది అని మేము చెప్పడం కాదు, మీరు చూసి వచ్చి మీ ఒక మినిమం బడ్జెట్ మూవీ, స్మాల్ అని చెప్పలేను, మీరు చూసి వచ్చిన తర్వాత
రివ్యూస్ పరంగా మౌత్ టాక్ పరంగా ఆడియన్స్ మీరు ఏం ఫీల్ అవుతున్నారో చెప్పి మీరు సక్సెస్ చేస్తారనే నమ్మకం నాకుంది. వి హావ్ పుట్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఐ థింక్ ష్యూర్లీ ఇట్ విల్ గెట్ పెయిడ్ ఆఫ్. అందరికీ నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఇది అందరు ఏజ్ వాళ్ళు చూడొచ్చు. వీ కెన్ గో విత్ ద ఫ్యామిలీ, ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా సినిమా చూడొచ్చు. ఎక్కడ వల్గారిటీ లేదు, కామెడీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, అన్ని రకాల జానర్స్ ఉంటాయి దీనిలో. యూ విల్ బి వెరీ హ్యాపీ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్ విల్ బి హ్యాపీ ఎండింగ్ విత్ ఎ నైస్ మెసేజ్. నైస్ అందీషా గారు. ఫైనల్గా ఫ్రైడే 3rd మూవీ రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీవన్ జస్ట్ గో టు థియేటర్ అండ్ వాచ్ ద ఫిలిం. బికాస్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ అ సబ్జెక్ట్ వేర్ దే గోన్ గివ్ యూ ద మెసేజ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద హార్డ్ వర్క్ వీ హ్యావ్ గివన్ టు ద ఫిలిం. అండ్ యు ఆర్ గోన్ లవ్ ఇట్ బికాస్ దిస్ ఇస్ నాట్ అ ఫిలిం లైక్ కావల్లా అంట చేస్తారు కదా, ఏమో అని సీన్ వేసేసి జస్ట్ ఎంటర్టైనింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ద ఎంటర్టైన్, దిస్ ఇస్ అ రియాలిటీ ఫిలిం. సో యూ గోన్ లవ్ ఇట్. జస్ట్ గో టు అ థియేటర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ విషెస్ బ్లెస్సెస్. దట్స్ థ్యాంక్ యూ. సో వన్లీ సో ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మే 3rd మీ ఒకటే లైఫ్ మూవీ రిలీజ్ కాబోతోంది కాబట్టి వి విష్ ఆల్ ద వెరీ సక్సెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్ మూవీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ లవన్ త్రిపాఠి. నేను మీ సాయితరం తేజ్. దిస్ ఇస్ మీ హారిక కొన్నెల. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బటన్ బిలో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.